नमस्ते वेलकम टू केटीवी तेलुगु नेनु वसंत प्रस्तुत मध्य पाटु कांग्रेस पार्टी सीनियर लीडर बक्का जेडसन उन्नारु मनं माट्लाडदाम अन्ना नमस्ते एट्ला उन्नारु ना बागुन्ना ब्रदर कांग्रेस पार्टी गेलिचिंदि मंचि जोश लो उंदि सो कैडर अंता कूडा मंचि उत्साहंलो उन्नारु चाला रोजुल तर्वात मल्ली मीरु कनिपिस्तारु एंटि परिस्थिति अट्ला एट्ला उंदि असलु इप्पुडु इदि ప్రజా ప్రభుత్వం ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వం పల్లె పోరాడి తెచ్చుకున్న ప్రభుత్వం పైల సంతోషంగా ఉండాలి మేము పోరాటం చేసింది కూడా అందరం దానికోసమే ఈ రోజు ఎవరు పోరాటం చేసినా కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వం ఆల్రెడీ ఫలాలు ఒకటొకటి వస్తుంది ఇప్పుడే మహాలక్ష్మి పథకం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ 500 గ్యాస్ ఆరోగ్యశ్రీ కొన్ని ఎక్కడైతే ప్రజలు బాగా నష్టపోయి ఇబ్బంది పడతారో అక్కడ కొత్త ఉపశమనం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డికి మంత్రిగా చేసిన అనుభవం లేదు కానీ ముఖ్యమంత్రి ఆయన ఎలా చేస్తాడో రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టారు ఏంటి పరిస్థితి ఎట్లా ఉండబోతుందని చెప్తున్నారు సో ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఉన్న మంత్రులు కానీ లేదంటే కేసీఆర్ గురించి దగ్గర నుంచి కానీ ఏదైనా సలహాలు తీసుకునే అవకాశం ఉందా కేసీఆర్ సలహా మాకు ఎందుకు అబ్బా కేసీఆర్ సలహాలతోనే సంఘనాయకపోయింది రాష్ట్రం 4,16 కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం విడిపోయేటప్పుడు 15,000 కోట్ల మిగిలిన బడ్జెట్ చేతిలో పెట్టిపోతే ఈరోజు 4,50,000 అప్పు చేసి పెట్టారు అర్థమైందా ఈరోజు ఆయన సలహాలు ఎవరికి కావాలి ధరణి పేరుతోనే బా భూములు మొత్తం దోసుక తిన్నారు అర్థమైందా భూములు మొత్తం దిగమింగారు ఎక్కడికి పోయినా అదే పరిస్థితి ఈరోజు ఆయన సలహాలు ఎవరికి కావాలి మిషన్ కాకత్తి ఆ మిషన్ బగిలద నీళ్లతోని నీళ్ళు మిషన్ బాగా కాకముందే ప్రతి నా ఇంటికి నల్లాలు ఉండేది ఇలా దాని మీద 45,000 కోట్ల తిన్నాడు ఈ సలహాల మనకెందుకు ఆ సలహాలు ఆయన కేసీఆర్ సలహాలు ఏం అవసరం లే కేసీఆర్ సలహాతోనే ఈరోజు రాష్ట్రం సంకనాగిపోయింది ఈరోజు కంచె దింపిన కంచేసి పెట్టిండు కేసీఆర్ సలహా అడిగితే మళ్ళీ కంచేయమంటాడు మన కంచె ఉడబీకిండ్రు మన కాబట్టి ఆ కంచెలు లేని ప్రభుత్వం మాకు కావాలి ప్రజాప్రభుత్వాలు కావాలి ఈరోజు ప్రజాస్వామ్య బద్ధంగా నిలవాలి ప్రభుత్వం మాకు కావాలి కంచె గురించి మాట్లాడుకున్నట్టయితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ప్రధానంగా ప్రజలకి అన్నీ అందుతున్నప్పుడు ఎందుకు కనిపించాలి సీఎం అవసరం ఉంది కలవాల్సిన అవసరం ఉంది అన్నీ అందుతున్నాయి కదా వార్డు మెంబర్ల దగ్గర నుంచి సీఎం వరకు ప్రతిదీ సమీక్షిస్తున్నారు సో అందరికి అన్నీ అందుతున్నప్పుడు ఈ దర్బార్లు ఎందుకు ప్రజా దర్బార్లు ఎందుకు అంటున్నారు అది ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు అది ప్రవేశపెట్టిండ్రు రాజశేఖర్ ప్రతిరోజు కలిసేటోడు జనాన్ని ప్రతిరోజు జనాన్ని కలిసేటోడు ప్రతిరోజు వాళ్ళ కొన్ని అవసరాలు ఉంటాయి ఇప్పుడు కిందికి వెళ్ళి మీరు దాకా సిస్టమ్ ఎప్పుడైతే పని కాదో వాళ్లకు కొంతమంది ఎమర్జెన్సీగా రాజీవ్ ఆరోగ్యశ్రీ అవసరం ఉండేది ఎమర్జెన్సీగా క్యాన్సర్ కేస్ పేషెంట్ అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వస్తే ముఖ్యమంత్రి గారు వస్తే ఇమీడియట్గా అయిపోయేదని కొన్ని ఉంటాయి కొన్ని సందర్భాలు చాలామంది ఇవాళ కూడా చెప్తూ ఉంటారు ముఖ్యమంత్రి మేము డైరెక్ట్ కలిస్తే మాకు ఈ పనులైనాయి ఆ పనులైనాయి అని కాబట్టి అవి జరుగుతూ ఉంటాయి ఈరోజు అవేవి లేకుండా ఈరోజు మన పనులు జరగాలంటే దర్బార్ అనేది అవసరం వాళ్ళు కూడా ఎప్పుడు రావాలన్నా అప్పుడు వస్తూ ఉంటారు కానీ అది కాదని నీకు లేదు ఈరోజు ఇంతకుముందు మన వీళ్ళంతా జెంకో ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ రాస్తుండ్రు ఇంతకుముందు వాళ్ళు చేయాలంటే ఫిర్యాదు చేయాలంటే వాళ్ళ మంత్రులు కూడా కలిసే అవకాశం లేదు మొన్న పోయింది ఇవాళ పనులు అవ్వడం కారణం సెకండరీ కానీ ప్రగతి భవన్లకు అయితే లోపడిపోయే అవకాశం అయితే ఒకటి వచ్చింది కానీ రేవంత్ రెడ్డికి అనుభవం లేదు ఆయన చేతులు పెట్టారు రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరంలోపే కూలిపోబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తున్నారు బ్రదర్ ఈరోజు అనుభవం అనేది కాదు కింద ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పైన పైన ఢిల్లీకి వెళ్ళి సృష్టిలు చూస్తారు ఇక్కడ రాష్ట్రంలో కూడా అందరూ అనుభవజ్ఞులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు దామోదర నరసింహ గారు ఈరోజు ఆరోగ్య మంత్రి ఆయన మంచి పట్టుంది అన్ని శాఖల మీద మంచి పట్టుంది ఆయన శ్రీధరబాబు దాదాపు ఇది 3వసారి ఆయన మంత్రి అవ్వడం 3వ దఫ ఆయన మంచి అనుభవం కలవాడు ఈరోజు ఎవరు అనుభవం లేని వాళ్ళ అందరు అనుభవం అందరు ప్రభుత్వం అందరు ముఖ్యమంత్రి నడిపే అంత దమ్మున్న వాళ్ళే వీళ్ళందరూ ముఖ్యమంత్రి ఆస్పిరెంట్సే ప్రభుత్వానికి ఏం డోకా ఉండదు కేసీఆర్ వన్ సైడ్ నడిపినారు మంత్రులు డమ్మిళ్ళిన మంత్రులు డమ్మిళ్ళకి ఎవరు ఉండడు డమ్మిళ్ళకారు ఉండరు ఎవరు అజమాయిషి ఎవరు శాఖ మీద వాళ్ళ పట్టుంటుంది ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా 5 లక్షల కోట్ల అప్పున్న రాష్ట్రాన్ని ఈ ప్రతి ఏటా 1 లక్ష కోట్లు పెట్టేసి ఈ ఉచిత హామీలు అయితే ఏవైతే ఇచ్చారో 6 గ్యారెంటీలు ఇచ్చారు వాటికి కేవలం 1 లక్ష కోట్లు అయితే కావాల్సి వస్తుంది అదనంగా బడ్జెట్ అని చెప్తారు బట్ ఇప్పుడు ఇంత అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి అది సాధ్యమయ్యే పని అసలు బ్రదర్ నేను లెక్క చేసిన 75,000 కోట్లు అయితే ఇది ఈ డబ్బు తెచ్చుడు పెద్ద సమస్య కాదు ఏం లేదు మిషన్ కాక మన ఏది కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే మేయాకృష్ణారెడ్డికి వెళ్ళి ఆ డబ్బు గుంజాలి ఎట్లా పోయిన పైసలు అట్లా ఆ పైసలు వస్తే అన్ని పథకాలు అయిపోతాయి పెద్ద వేరే పథకాలు ఏమి అవసరం లేదు సరిపోతుంది మిగతా 4 ఏళ్ళ పరిస్థితి ఏంటండి మిషన్ కాకట్టి ఆ మిషన్ ఏది భగీరథ ఉన్నది దాంతో ఒక స్కామ్ జరిగింది ఇవన్నీ స్కామ్లు తీసి ఈరోజు ప్రజలకు వచ్చే పైసలు బరాబరు పనిచేస్తాయి ఈరోజు ఆయన రాజు లెక్క వాళ్ళకి దానాలు ఇళ్ళకి దానాలు కాదు సరి అయిన జాగాలో ఎట్లా ఖర్చు పెట్టాలో అట్లా ఖర్చు పెడితే
బడబడ సమీక రైతు బంధు అని పెట్టిండు. రైతు బంధు నిజంగా సన్నకారు రైతు కౌలు రైతుకు దక్కడం అనేది న్యాయం. కానీ ఈయన 50 ఎకరాలు 100 ఎకరాలు 500 ఎకరాలు మల్లారెడ్డి అసంతానికి ఎందుకండి? అసంతానికి ఆయన కూడా తీసుకున్నాడు. అసంతానికి ఆర్టీసీకి సంబంధించి ఉచిత బస్సు కూడా ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. మహిళలందరికీ ఉచిత బస్సు అని చెప్పినారు. కానీ ఇది కూడా బడ్డన అయ్యే అవకాశం ఉంది కదా మరి బ్రదర్? నష్టం కాదు లాభంలో పోతుంది. ఇదే లాజిక్ మీకు అర్థమవుతుంది. ఈరోజు కర్ణాటకలో కూడా ఆ కేఎస్ఆర్టీసీ లాసల్లే ఉండే. ఈరోజు ఎప్పుడో బస్సు ఎక్కని మహిళలు వాళ్ళు ఏది ఆటోనో షేర్ ఆటోనో పోయేటోళ్ళు ఈరోజు ఫ్రీ అని ఎక్కుతారు. దాని పైసలు గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేస్తుంది. రీఎంబర్స్మెంట్ చేయడం వల్ల అది నిలబడుతుంది. ఈరోజు ఒక్కరి కోసం భర్త భార్యాభర్తలు ఇద్దరు ఆటో పోదాం అనుకున్న వాళ్ళు నాకు బస్సు ఫ్రీ భార్య బస్సు ఫ్రీ కాబట్టి ఆమెను ఎక్కిస్తారు అలా. ఈయన ఏం చేస్తారు భర్త ఏం చేస్తారు అని టికెట్ తీసుకుంటారు. అర్థమైందా? అట్లా నీకు ఇప్పుడు అన్ని బస్సులు రద్దీగానే ఉన్నాయి. బస్సులనే రద్దీ ఉండాలబ్బా. ఆర్టీసీ చేసింది ప్రజల సంపాదనకి కాదు, ప్రజల సేవ చేయనీకి ఉండదు అది. కాబట్టి అన్ని మన భారం అనుకోనికి లేదు. దానికి ఆర్థికంగా ఆర్థిక క్రమశిక్ష అనేది పాటిస్తే ఇవన్నీ జరుగుతాయి. ఆర్థిక క్రమశిక్ష అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇదివరకు కూడా పాటిస్తుంది, ఇప్పుడు కూడా పాటిస్తుంది, ఇక ముందు కూడా పాటిస్తాబోతుంది. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజునే ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేలకు పక్కన చేస్తుంటే హరీష్ రావు బయటకు వచ్చి కామెంట్ చేశారు, రైతులకు అండగా ఉంటాం మేము, రైతులకు ఇస్తానన్నది లేదు, రైతు బంధు కానీ రుణమాఫీ గురించి చేయలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. దానికోసం పోరాడతామని చెప్తారు. ఎట్లా చూడొచ్చు దీన్ని అసలు? అవునండి, లోపల లోపల పుట్టిన బిడ్డ లేచి ఉరకాలని అన్నట్టుగా ఉన్నది. ఆమె పెద్దగైనా కలెక్టర్ అవుతానన్నా కానీ పుట్టగానే ఉరకని అంటారా? ఆ తప్పు. హరీష్ రావు ఎలక్షన్ కమిషన్ బాజాబ్తా మీరు రైతు బంధు ఇవ్వచ్చు అని ఇచ్చిన తర్వాత ఈ హరీష్ రావు అనే తుగులక్ గాడు సిద్దిపేట్ల ఏమని మాట్లాడిండు? మీరు వెంటనే ఏది దీన్ని ఇక మీ ఫోన్లలో మెసేజ్లు వస్తాయి, ఇక టిక్కు టిక్కు మన ఒత్తుడే రాగానే మీరు ఇది చేసుడే అని చెప్పింది. దానివల్ల ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎవరు కూడా పైసలు లేకుండా తప్పించుకున్నారు. రైతు దొంగలు మీరు, రైతుకు వ్యతిరేకులు మీరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అసలు ఏవి పట్టించుకోదు. రేపు ఒక్కొక్కటి ఒకటేసారి అన్ని 6 పథకాలు ఇవ్వాలి. 6 ఇచ్చేసిన మారు తీసుకొని ఉండదు కదా, దాని పరిస్థితి బట్టి ఒక్కొక్కటి దానికి చేసుకుంటూ పోతారు. ఇప్పుడే ఇంకా మంత్రులు అగ్రికల్చర్ మినిస్టర్ వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఛార్జ్ తీసుకోలేదు. అవన్నీ అయిన తర్వాత దాని మీద ఒక రివ్యూ మీటింగ్ అవుతుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎట్టుండో అవన్నీ కూడా చూసుకున్నాక ఇవన్నీ పథకాలు కూడా ఖచ్చితంగా ప్రవేశపెడతారు. సో అది ఖచ్చితంగా బాగా చెప్తాను. చెప్తున్న పరిస్థితి అయితే ఇట్లా ఉన్నది. ఏది ఏమైనా సరే ఈ పథకాలు అమలు పరచడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఒకవేళ ఇది చాలామంది మంత్రులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా సీనియర్లే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా చాలా సమర్థవంతంగా నడిపిస్తారని చెప్తున్నారు. అట్లాగే ఏవైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలు ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీకి సాధ్యం అవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్నమాట అయితే నెరవేరుస్తుందని చెప్పేసి బకా జడ్సన్ చెప్తున్నమాట. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, గాంధీభవన్. Please subscribe to KTV Telugu.